హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలియళ్ళు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా గార్డెన్ అండి. స్నేక్ రావడం వల్ల గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ తీసేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మాకు ఫ్రీక్వెంట్లీ కొంచెం స్నేక్స్ వస్తూ ఉంటాయండి, సో అందుకు కొంచెం నాకు భయం ఉంటుంది. అందుకని నేను అంతగా రెగ్యులర్గా క్లీన్ చేయము, స్నేక్ వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తాము. సో ఇప్పుడు కూడా రక్త పింజరము అనే కొంచెం పెద్దదే అండి స్నేకు, చాలా భయమేస్తుంది చూస్తుంటే, చాలా డేంజరస్ అంట స్నేకు. సో ఫస్ట్ మా హస్బెండే చూశాడండి. ఇక్కడ తమలపాకు చెట్టు ఉంటుంది మాకు కార్నర్లో, అక్కడ మనకు ఇది స్నేక్ అనేది వచ్చింది. యాక్చువల్గా అది బయట అవుట్ సైడ్ నుంచే వచ్చిందండి. మాకు దగ్గరలోనే పొలాలు అవి ఉన్నాయి, కొంచెం స్నేక్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఇది కొంచెం చాలా డేంజరస్ అంట, నాకు కూడా తెలియదు, రక్త పింజరం స్నేక్ అంట. ఇలా స్నేక్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ అయితే మాకు కాలనీలు అంతగా ఎవరు పరిచయం ఉండదు కదండి, స్నేక్ క్యాచర్స్ని అయితే పిలిపించే వాళ్ళము, పట్టించే వాళ్ళము. కానీ ఇప్పుడు కాలనీలో చాలామంది ఉన్నారండి, స్నేక్స్ని పట్టేస్తారు. చిన్న పాములు అయితే బాటిల్కి పట్టేస్తారు. ఇది కొంచెం పెద్దది కాబట్టి రైస్ బ్యాగ్ ఇవ్వమన్నారు. సో రైస్ బ్యాగ్ ఇస్తుంటే దాన్ని పడుతున్నారు, అది అయితే భయంకరంగా సౌండ్ అయితే చేస్తుందండి. సో మీరు కూడా వినేయండి, అది ఎలా సౌండ్ చేస్తుందో, ఎలా పట్టాము. మళ్ళీ దాన్ని మేము మళ్ళీ అక్కడే పొలాలలోనే వదిలేసామండి తీసుకెళ్ళి. సో స్నేక్స్ని అయితే చంపకూడదండి, మేము ఎప్పుడూ చంపము, ఇలాగే పట్టుకొని బయట వదిలేస్తూ ఉంటాము. మీరు అసలు తీగల చెట్లు పెట్టుకుంటారు, అది అవతల పక్కన వస్తే కరత అయితే లోపల వేసేయచ్చు. తమలు పక్క అట్లా లాగేసి బాపాయి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రక్త పింజరం స్నేక్ అంట. మాకైతే ఐడియా లేదు, చూడ్డానికైతే భయంకరంగా ఉంది, అలాగే సౌండ్ కూడా ఎక్కువగా చేస్తుంది. నేనైతే ఇలా సౌండ్ వినడం ఫస్ట్ టైము. సో ఇది రక్త పింజరం స్నేక్ అయినా, మీకేమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.